అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు శ్రీరామచంద్రులు. భూషయ్య రంగాపురం గ్రామ పెద్దల్లో ఒకడు. జాలిగుండగలవాడని, ధర్మాత్ముడని ఊళ్ళో మంచి పేరు కూడా ఉన్నది. అయితే అదే ఊళ్ళో ఉంటున్న జన్నయ్యను మాత్రం ఆ మాటలన్నిటికంటే భూషయ్య పిల్లలు తండ్రి మాట జవదాటరన్న మాట ఒక్కటి బాగా ఆకట్టుకునేది. అందుకు కారణం కూడా లేకపోలేదు. భూషయ్య పిల్లలు తండ్రి మాట జవదాటరన్నది ఊరూ వాడా చెప్పుకునే మాటైతే, జన్నయ్య నలుగురు కొడుకులు అసలు తండ్రి మాట ఖాతరే చెయ్యకపోవటం అతను గుట్టుగా దాచి ఉంచే నిజం. భూషయ్యకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు, అంతా బాగా ఎదుగొచ్చినవారే. ఆఖరివాడికి తప్ప మిగతా అందరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కూతురు అదే ఊళ్ళో హాయిగా తన భర్తతో ఉంటోంది. భూషయ్య మేనల్లుడే అతని అల్లుడు. అతనికి కూడా మామగారి మాట అంటే ఎంతో గురి. పెళ్లిళ్లైన భూషయ్య పెద్ద కొడుకులిద్దరూ తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటూ రవ్వంత రొష్టు కూడా లేకుండా ఎంతో ప్రతిష్టగా ఉమ్మడి సంసారం సాగిస్తున్నారు. పిల్లలు తండ్రులవుతున్నా తన పిల్లలు తనని ఎంతో గౌరవిస్తారని, తన సలహా సంప్రదింపులు లేనిదే ఏ పని చెయ్యరని భూషయ్య ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. అతని భార్య కూడా అమ్మలక్కలందరి ముందు తన కోడళ్ళు తనని ఎంతో గౌరవిస్తారంటూ మెచ్చుకుంటుంది. పోనీ ఆ మాటలేమైనా అబద్ధాలేమో అనుకుంటే వారి కుటుంబాన్ని చూసిన వారందరికీ అందులో ఒక్కటి కూడా అబద్ధం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇలా సాక్ష్యాధారాలతో సహా భూషయ్య కొడుకుల శ్రీరామచంద్రత్వం రుజువవుతున్న కొద్దీ జన్నయ్య తన పిల్లల్ని తలుచుకుని బాధపడటం మరింత ఎక్కువైంది. అలా కొన్నాళ్లు గడిచాక ఒకరోజు జన్నయ్య మాటల సందర్భంలో తన కడుపులో బాధంతటిని భూషయ్యతో చెప్పుకున్నాడు. బావా, నువ్వు నాకెప్పటినుంచో తెలిసినవాడివి కనుక నీతో ఉన్నమాట చెప్పుకున్నాను. నా కొడుకులు నలుగురిలో ఒక్కడికి కూడా నేనంటే గౌరవం లేదు. నా మాట అసలు చెవిన పెట్టరు సరికదా. ఒక్కోసారి నేను అడ్డు చెప్పబోతానని నాకు తెలియకుండానే పనులు చక్కబెట్టేసుకుంటున్నారు. పెద్ద కోడళ్ళిద్దరిది కూడా ఒకే దారి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని నేను నా భార్య ఇంటి గుట్టును పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాం. వయసు మీద పడుతున్న కొద్దీ పిల్లలు మనల్ని గౌరవించి మన మాటకు విలువ ఇచ్చినప్పుడే కదా సంతోషం. అదే లేనప్పుడు ఇక నేను నా భార్య ఇంట్లో ఉంటేనేం, అడవికి పోతేనేం అన్నాడు జన్నయ్య. జన్నయ్య మాటలు విన్న భూషయ్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తరువాత, జన్నయ్య ఇందులో నీ తప్పేమైనా ఉందేమో ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటలకు జన్నయ్య కాస్త నొచ్చుకొని నిష్ఠూరంగా, భలే మాటన్నావు బావా, నా మాట వినకపోవడంలో కూడా నా తప్పు ఉంటుందా? అంటే నేను వాళ్లకు నచ్చే మాటలు చెప్పాలి కాబోలు, ఆ మాట నాకు తెలియదులే అని అన్నాడు. ఇక భూషయ్య మరేమీ తర్కించకుండా, పోనీలే జన్నయ్య, పిల్లలు ఎల్లకాలము ఒకేలాగా ఉండరులే. 4 రోజులు గడిస్తే నీ పిల్లలలోనూ మంచి మార్పు రావచ్చు. అందాక ఒక 10 రోజులు మా ఇంట్లో ఉండి చూడు, కాస్త నీకు ఊరటగా ఉంటుందేమో అన్నాడు భూషయ్య. ఆ మాటకు జన్నయ్య చాలా సంతోషించాడు. ఎందుకంటే అతని కోరిక కూడా అదే. ఒకరు కాకపోతే ఒకరైనా భూషయ్య మాట పెడచెవిన పెట్టకుండా అందరూ ఆయన మాటను తూచా తప్పకుండా పాటించటం వెనుక ఏదో ఒక కిటుకు ఉండే ఉంటుందని, 4 రోజులు భూషయ్యతో పాటు నీడలాగా ఉంటూ ఆ కిటుకేమిటో గ్రహించాలని జన్నయ్య ఎప్పటినుంచో అనుకుంటూనే ఉన్నాడు. ఇన్నాళ్లకు రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే తాగమన్నాడన్నట్టు భూషయ్యే తనను ఆహ్వానించడంతో పొంగిపోయిన జన్నయ్య అతనికి బోలెడన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ సాయంత్రమే 4 జతల బట్టలు సంచిలో వేసుకుని భూషయ్య ఇంటికి వచ్చేశాడు. జన్నయ్య భూషయ్య ఇంటికి వచ్చేసరికి అతను తన పెద్ద కొడుకు రామంతో ఏదో మాట్లాడుతున్నాడు. జన్నయ్య ఆసక్తిగా వెళ్ళి పక్కనే కూర్చుని వినడం ప్రారంభించాడు. రామం వ్యవసాయం చేస్తాడు. వారి పొలంలో వరి బంగారంలాగా పండుతుంది. అయితే ప్రతి 7 వేసే వరి వంగడాల్ని కాకుండా ఏవో కొత్త రకం వంగడాల్ని వేస్తే పంట 3 రెట్లు పెరుగుతుందంటున్నాడు రామం. అవేమిటో మంచి చెడ్డా తెలుసుకోకుండా దురాశకి పోయి వెయ్యడానికి భయపడుతున్నాడు భూషయ్య. పర్వాలేదంటూ నచ్చజెప్ప చూస్తున్నాడు కొడుకు. ఆ రకంగా నడుస్తున్న తండ్రి కొడుకుల మాటల మధ్యలోకి తలదూర్చిన జన్నయ్య
రామన్ తండ్రి మాటను కాదంటూ మాట్లాడటం చూసి లోలోపల సంతోషించాడు. భూషయ్య కొడుకులు కూడా అతని మాటల్ని ఖాతరు చెయ్యరన్నమాట. ఇంట్లో జరిగే తంతు వీధిన పడకుండా భూషయ్య నెట్టుకొస్తున్నాడు కాబోలు. నేనిలా రావడం వల్ల ఈ నిజం బయటపడింది అని ఆనందిస్తూనే పైకి భేషజంగా తను ఓ మాట కలుపుతూ, ఒరే రామం, నాన్న పెద్దవాడు కదా, అనుభవం గలవాడు, ఆయన మాట వినకుండా నీ మాటను చెల్లించుకోవాలని చూడకు అంటూ పెద్దరికంగా మందలించాడు జన్నయ్య. జన్నయ్య మాటలకు భూషయ్య చలించలేదు. రామం మాత్రం జన్నయ్య వైపు విచిత్రంగా చూస్తూ, నాన్న మాట కాదని నా మాట చెల్లించుకోవడమా? ఇన్నాళ్లకు మా ఇంట చాలా కొత్త మాటలు వింటున్నాను జన్నయ్య మావా అన్నాడు రామం. ఆ మాటకు జన్నయ్య మరింత రెచ్చిపోయి, మరి నువ్విప్పుడు చేస్తున్నది అదే కదరా, కాదని బుకాయించాలని చూస్తావేం అని అన్నాడు. ఆ మాటలకు రామం పకాళ్ళ నవ్వి, ఇప్పుడు అర్థమైంది, నువ్వు మీ ఇంట్లో ఎప్పుడూ ఇలాగే మాట్లాడతావు కాబోలు, అందుకే నీ కొడుకులంతా మా నాన్నతో పడలేకపోతున్నామంటూ గోల పెడుతున్నారు. ఏ కారణం చేతనో నీకు నేను మా నాన్న మాట్లాడుకున్న మాటలు వాదులాటల్లాగా కనిపించాయి గాని మా ఇంట్లో మా నాన్నతో సహా ఎవ్వరం ఎప్పుడూ దేనికోసమూ వాదించం. మా మాటే నెగ్గించుకోవాలని చూడం. మేం చేసే పనల్లా మా అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు చెప్పుకోవడం, చర్చించుకోవడం, ఏది మంచిదైతే అది చెయ్యడం మాత్రమే అని అన్నాడు. రామం మాటలకు జన్నయ్య తెల్లబోతూ మరేదో అనబోయేంతలో భూషయ్య కల్పించుకుని, చూడు జన్నయ్య, నీకు నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పే సమయం చాలా త్వరగానే వచ్చింది. నీ పిల్లలు నువ్వు చెప్పిన మాటల్లా వినడం లేదన్నదే కదా నీ బాధ. కానీ నాకు అటువంటి బాధ ఎన్నడూ లేదు. ఎందుకంటే తరాల్లో అంతరాల్ని నేను నీకంటే బాగానే గుర్తించాను. పెద్దవాళ్ల అనుభవం చిన్నవాళ్ల ఆలోచనల్ని జతచేసుకుంటే అద్భుతమైన ఫలితాల్ని సాధించవచ్చన్నది గ్రహించి అదే మాటను నా పిల్లలకు బాగా చెప్పాను. ఏ కుటుంబంలోనైనా ప్రస్తుత కాలం గురించి పిల్లలకు తెలిసినంతగా పెద్దలకు తెలియదు. అందుచేత వర్తమానం గురించిన వారి అవగాహనకు అభిప్రాయాలకు మనం విలువ ఇచ్చి తీరాలి. అలాగే కేవలం వర్తమానం తెలిస్తే సరిపోదు. గత అనుభవాల నేపథ్యంలో నడిస్తేనే బతుకులు సవ్యంగా గడుస్తాయి. వయసు మీద పడ్డ మనం పిల్లలకు ఇవ్వగలిగింది ఆ అనుభవసారమే. అందుకే మా ఇంట్లో విషయం ఏదైనా సరే నేను నా పిల్లలు కలిసి కూర్చుని చర్చించుకుంటాం. పిల్లల అవగాహనను నా అనుభవంతో జతచేస్తాను. ఉదాహరణకు ఇప్పటి సంగతే తీసుకుంటే, రామన్ చెబుతున్న కొత్త వంగడాల మంచి చెడ్డల గురించి నాకంటే వాడికే బాగా తెలుసు. నేను చేయవలసిందల్లా నా అనుభవాన్ని ఊతం చేసుకుని వీలైనంత వరకు అతనికి నష్టపోకుండా చూడటమే. ఒక్క మాటలో చెప్పాలంటే, పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని యథాతథంగా పాటించాలనుకోవటం మన మూర్ఖత్వమే. వారి మాటలకు విలువ ఇచ్చినప్పుడే వాళ్ళు మన మాటను గౌరవిస్తారు. పితృవాక్ పరిపాలన మాటలా ఉన్నా బుద్ధిమంతులైన శ్రీరామచంద్రులవుతారు, అవునా కాదా అని అన్నాడు. జన్నయ్య భూషయ్య మాటను కాదనలేనట్టు, తన తప్పును ఒప్పుకుంటున్నట్టు నిశ్శబ్దంగా తల వంచుకున్నాడు. తరువాత తన ఇంట్లో కూడా అదే పద్ధతిని అవలంబించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.